బంగారం ధర ఏటికేడు పెరుగుతూ ఉంటుంది. దీంతో చాలా మంది బంగారంలో మదుపు చేస్తుంటారు. ఇందుకోసం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. నెలవారీ పథకాలను కొన్ని బంగారు దుకాణాలు అందిస్తున్నాయి. నెలకు కొంత మొత్తం చొప్పున కట్టించుకుని చివర్లో బంగారాన్ని విక్రయిస్తుంటాయి. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. అలంకరణ కోసం ఇలా కొనుగోలు చేస్తే పర్వాలేదు, అదే పెట్టుబడి కోసమైతే మాత్రం భౌతిక బంగారం. అందున ఆభరణాల కొనుగోలు ఏమాత్రం మంచిది కాదనే చెప్పాలి. బంగారం కొనుగోలు చేసేటప్పుడు తరుగు, మజూరీ, జిఎస్టీ వంటి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆభరణాన్ని అమ్మాలనుకుంటే పాత బంగారానికి అంత విలువ రాదు. దీంతో పెరిగిన బంగారం విలువ వినియోగదారుడికి దక్కదు. ఒకవేళ బంగారంలో పెట్టుబడే మీ లక్ష్యమైతే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. వాటిలో మొదటిది గోల్డ్ బాండ్లు. భౌతిక బంగారం కొనుగోలును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్, ఎస్జీబి. భారత ప్రభుత్వం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. 1 గ్రాము మొదలుకుని గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు. సబ్స్క్రిప్షన్కు ముందు వారం చివరి 3 దినాల్లో సగటు ధరను లెక్కించి గ్రాము ధరను నిర్ణయిస్తారు. ఈ బాండ్లు 8 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతాయి. వార్షికంగా 2.50% వడ్డీ కూడా లభిస్తుంది. విత్డ్రా చేసుకునే సమయానికి ఉన్న గ్రాము బంగారం ధర ప్రకారం తిరిగి చెల్లిస్తారు. ప్రభుత్వ హామీ ఉండడం వల్ల పెట్టుబడికి అనువైన పథకమనే చెప్పాలి. పైగా భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ బాండ్లను ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే బ్యాంకులో తనఖా ఉంచి రుణం కూడా పొందొచ్చు. ఆ తరువాతి మార్గం డిజిటల్ గోల్డ్. పేరుకు తగ్గట్లే వర్చువల్గా ఆన్లైన్లో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. చేతిలో డబ్బులున్నప్పుడు కొనుగోలు చేసిన ప్రతిసారి అంత విలువైన బంగారాన్ని విక్రేతలే కొని వారి వద్ద ఉంచుతారు. 1 గ్రాము కూడా కొనుగోలు చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు అనుసంధానమై ఉంటాయి. మీరు కావాలనుకున్నప్పుడు లోహ రూపంలో మీకు అందచేస్తారు. పేటీఎం, ఫోన్పే వంటి ఆర్థిక సేవల సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు అనుమతిస్తున్నాయి. దీనివల్ల వీలు చిక్కినప్పుడల్లా సులువుగా బంగారం కొనుగోలు చేయటం వీలు పడుతుంది. అయితే డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్ను నియంత్రించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేకపోవటం లోటనే చెప్పాలి. ఇక మరో ప్రత్యామ్నాయం గోల్డ్ ETF. ఎలక్ట్రానిక్ రూపంలో బంగారం కొనుగోలు చేయటానికున్న ఇంకో మార్గం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు, అమ్మకాలు సులభంగా నిర్వహించే సౌలభ్యం ఉంటుంది. గోల్డ్ ETF ప్రతి యూనిట్ 99% లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛతతో ఉన్న బంగారం ధరకు మద్దతిస్తుంది. గోల్డ్ ETFలను సులభంగా కొనుగోలు చేయొచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ల పనివేళల్లో ఎప్పుడైనా యూనిట్లను కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. బంగారం డీమ్యాట్ రూపంలో ఉంటుంది కాబట్టి భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటుపై గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎక్కువ మంది సూచించే పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్స్. అయితే బంగారంలో మదుపు చేసేందుకు మ్యూచువల్ ఫండ్స్ అవకాశం కల్పిస్తున్నాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పేరుతో ఇవి ETFల్లో పెట్టుబడి పెడతాయి. డీమ్యాట్ ఖాతా లేనివారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ETFల్లో మదుపు చేయటానికి వీలు పడుతుంది. బంగారంలో మదుపు చేయాలనుకునే వారు వైవిధ్యతలో భాగంగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవచ్చు.